तारक मामा। अयो रामा। यांडी इदिगो प्रसादं तीसुकोंडी, नेनु जया वदनतो पाटु शिवालयानिकि वेळ्ळोच्चानु। ई रोजु श्रावण सोमवारं। हर हर महादेव शंभो शंकर। श्रावण मासं वच्चिंदंटे चालू, अंदरिकी भगवंतुडु गुर्तोच्चेस्ताडु। దాంతో వ్రతాలు ఉపవాసాలు మొదలెట్టేస్తారు, ఒకే నెలలో పాపాలన్నింటినీ కడిగేసుకోవాలనుకుంటారు. కానీ నేననుకుంటున్నాను ఏడాదంతా శ్రావణ మాసాలే ఉంటే బాగుంటుందని. అలా ఎందుకు? ఎందుకంటే ఈ కారణంగా అయినా జనాలు భగవంతుని తలుచుకుంటారు, అలాగే ఉపవాసాలు ఉండటం వల్ల బరువు కూడా కంట్రోల్లో ఉంటుంది. అర్థమైందా? వ్రతాలు ఉపవాసాలు ఇవి మన సంస్కృతిలో విడదీయలేని భాగాలు. కానీ భారతదేశంలో ఇవే కాక ఇంకా చాలా కథలు ఆనవాయితీలు ఉన్నాయి, వీటికి మాత్రం లోటేం లేదు. అందులో చాలా ఆచారాలు ఎలాంటివంటే మనం వాటిని ప్రశ్నించకుండానే ఏళ్ల తరబడి కొనసాగిస్తూ ఉన్నాం. ఇక తెలుసుగా నా స్నేహితుడు సుబ్బారావు శ్రావణ మాసంలో చాలా ఏళ్లుగా ఒక ఆనవాయితీని పద్ధతిగా పాటిస్తూనే ఉన్నాడు. ఆ ఆనవాయితీ పేకాట ఆడడం. పేకాట ఆడేందుకు ఎంత తప్పిస్తాడంటే, అచ్చం బ్రేకింగ్ న్యూస్ కోసం న్యూస్ ఛానల్స్ వాళ్ళలాగే వెంట నన్ను కూడా లాక్కెళ్ళిపోతాడు వాళ్ళ ఇంటికి. ప్రతి ఏడు మేము వాళ్ళింట్లో పేకాట ఆడతాం, కృష్ణాష్టమి వేడుక చేసుకుంటాం. కానీ ఈసారి సమస్య కొంచెం జటిలంగానే ఉంది, ఎందుకంటే చలమేశ్వర్ బాబాయ్ గారు వచ్చారుగా ఇంటికి. కానీ సుబ్బారావు కూడా తేలిగ్గా ఓటమిని అంగీకరించేవాడేం కాదు. నాకు తెలుసు తను తప్పకుండా ఏదో కెత్తుగడ వేసి ఉంటాడని. ఎలా చెప్పను, అరే దేవుడు. హాయ్ హాయ్ మామయ్య గారు, టీ తీసుకోండి. ఈసారి నాన్నగారు ఉండగా కృష్ణాష్టమికి పేకాట ఎలా ఆడగలను? ఏదో ఒక ఎత్తేసి ఈయన్ని తప్పించాల్సింది. తండ్రివి నీవే, తండ్రివి నీవే, చల్లగా ఏమన్నా చెప్పాలా? చెప్పాలి నాన్నగారు. ఏంటి? మన ఊరిలో రౌండ్ వేసొస్తారా? మన ఊర్లో రౌండా? అదేమన్నా తోట? వెళతాను కానీ రెండు నెలల తర్వాత వెళ్తాను. అప్పుడు మళ్ళీ వెళ్ళొచ్చుగా. నా ఉద్దేశం ఏంటంటే నాన్నగారు, శ్రావణ మాసం కదా. తెలుసు. అయితే గ్రామాల్లో తిరునాళ్ళు జరుగుతాయి, మహాపూజలు జరుగుతాయి. అరే అవును, ఈ మాట నిజమే. ఇది నువ్వు బాగా గుర్తు చేసావు. నేను ఊరు వెళ్ళొస్తేనే బాగుంటది. అయితే టికెట్ బుక్ చేయించిన? చేయించు. నాలుగు టికెట్లు బుక్ చేయించు. మీ ఒక్కరికి నాలుగు టికెట్లు ఎందుకు నాన్నగారు? అక్కుబక్షి, మనం అందరం వెళదాం. ఏంటి మామయ్య గారు? మనం అందరం ఊరెళ్తున్నాం, ఏర్పాట్లు చేసుకో. నాన్నగారు మనందరం వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఏ నీకు మహాపూజలో లాభం అక్కర్లేదా? నేను ఇక్కడ లాభం పొందాలి. ఏంటి లాభం? దుకాణంలో లాభం. దుకాణంలో వ్యాపారం జరుగుతుందిగా, ఆ లాభాన్ని వదులుకొని నేను గ్రామానికి ఎలా రాగలను నాన్నగారు? మరైతే మీ పల్లె ఎవరు చూసుకుంటారేటి? ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? ఈ ఇంట్లో మీ తిండి తెప్పల సంగతి ఎవరు చూసుకుంటారేటి? దాని గురించి నువ్వేం దిగులు పడకు, నేను చూసుకుంటాను. అలాగే మా వేగరు, మనం వెళ్ళిపోదాలండి. వెళ్తానికి కుదరదు. ఏటండి, మన టప్పుకి స్కూల్ ఉంది కదేటి, ఆ తర్వాత పరీక్షలు కూడా వచ్చేతున్నాయి. ఈ మాట నిజమే, తప్పు చదువుకి ఏమాత్రం నష్టం రాకూడదు. అలాగే నాన్నగారు, మీరు వెళ్ళిరండి, ఒక టికెట్ తీయిస్తాను. లేదు, తప్పు సెలవులప్పుడు మనం అందరం కలిసే వెళదాం. బాగా ఆలోచించాలి, లేదంటే రేపు రాత్రి పేకాడడం ఎలా? ఓ పని చేస్తాను, సోతి ఏనుగుల్ని సీక్రెట్ గా కలుస్తాను, బహుశా ఏదైనా దారి దొరుకుతుందేమో. సోదరులారా, ఈ మీటింగ్ కి పిలవడానికి ఒక కారణం ఉంది. ఆ కారణం, ఈసారి ఇంట్లో మా నాన్నగారు ఉన్నారు. ఉంటే కనుక ఈసారి మనం పేకాట మా ఇంట్లో ఆడడం కుదరదు. అంటే దీని అర్థం ఏడు మనం పేకాట ఆడలేమనా? లేదు లేదు, ఆడుకుందాం. అందుకు ఇంకేదైనా చోటు చూసుకోవాలి.
ఈ మీటింగ్ పేకాట గురించి పెట్టారా? నేను అన్న పేకాటకేకట. అరే బెండాగిరి, పేకాట అనవైతి కదా. మన అందరం ప్రతి ఏడాది దీపావళికి ఆడుకున్నట్టే. ఆ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ ఆడతారు, అది ఆనవాయితీ. నేను రోజు ఆడతాను, రోజు షేర్లు కొంటాను, రోజు షేర్లు అమ్ముతాను. అది ఎలాగూ నాకు ఆటే. ఏడాదికి ఒకసారి ఆడినందువల్ల కొంపలేమీ మునిగిపోవు, ఎవరి బీపీ పెరగదు, అలాగే షుగరు పెరగదు. చూడండి. అరే ఏనుగు, ఇలాగే నా ఫ్రెండ్ ఒకడు ఆడేందుకు వెళ్ళాడు తన బండిలో, కానీ తిరిగి వచ్చింది బస్సులో. అది మంచిదేగా బెండాగిరి. అరే 400,000 బండిలో వెళ్ళాడు, 30,00,000 బండిలో తిరిగి వచ్చాడు. అయితే తారక్ గారు, మీరు మాట అంటుంటారు కదా, ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి, వాటిని తీసుకోవడంలోనే ఉంటుంది అని. చూడండి, ఇది తమాషా ఏం కాదు. అరే సోది, నేను చెప్పాను కదా ఈ బెండగిరిని తీసుకురావద్దని. ఓయ్ సుబ్బారావు, మీరు చెప్పినట్టుగానే నేను సొసైటీలోని మగవాళ్ళని మాత్రమే పిలిచాను. అదే మరి, మగాళ్ళని మాత్రమే అన్నాను. ఏంటి ఉద్దేశం? నీ ఉద్దేశం ఏంటి? మగాన్ని కదనా? అరే బెండగిరి గారు, ఏంటి చిన్నపిల్లాళ్ళ వాదిస్తారు, అయినా మిమ్మల్ని తప్పులు చేయమని ఎవరు చెప్పడం లేదుగా. అరే నేను మాత్రం ప్యాకెట్ ఆడతానా, నన్నే చూడండి. కానీ సుబ్బారావు నాకింత ఆప్తమిత్రుడు కాబట్టి వస్తానని అంత కోసం, కనుక మీరు వచ్చే ఏంటి ఇబ్బంది? లేదు, నేను రాను. పర్లేదులే, మంచిది. సొసైటీలో మగాళ్ళందరూ వెళ్తున్నారు, అయినా మీరు రావడం లేదంటే. నేను వస్తాను, ప్యాకెట్ ఆడను. సరే మంచిది, ఏమీ పర్వాలేదు, నువ్వు నా పక్కన కూర్చుంటే చాలు. హలో రత్నమాత. అలాగేలేండి, చేస్తాం. ఈరోజు మా అమ్మ మరదలో రత్నమత హ్యాపీ బర్త్డే. సరే అయితే నేను దుకాణానికి వెళ్లే దారిలో చాక్లెట్ కొనుక్కొని తింటాను. అయ్యో, ఈ రోజు రాత్రికి మనందరినీ వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచారండి. ఈరోజు పిలిచిందా? అరే ఈ రోజే బర్త్డే చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అదేంటిది, ఎలా హ్యాపీ బర్త్డే? నేను రాలేను ఉదయ్. ఎప్పుడు ఎలాగే అంటారు, ఎప్పుడు మా వైపు సొట్టాలింటికి వెళ్ళాల్సి వస్తే మాత్రం మీరు రానంటారు, అదే మీ వైపు సొట్టాలింటికి వెళ్ళాల్సి వస్తే మాత్రం ఓ ఎగేసుకుని వెళ్ళిపోతారు. ఎప్పుడు చూడండి, నేను రాలేను అంటే రాలేను అంతే. ఈ రోజు రాత్రి నాకు దుకాణంలో పనుంది. ఒరే సుబ్బయ్య, కృష్ణాష్టమి రాత్రి దుకాణంలో పనేంట్రా నీకు? టీవీలకు బదులు కుండలమ్మాలనుకుంటున్నావా? అరే పక్కన తప్పుకోవచ్చుగా. అది కాదు నాన్నగారు. మరి దుకాణం కడగబోతున్నావా? అరే లేదు నాన్నగారు. మరి పనేముందో అది చెప్పు. నా చెప్తారు మామయ్య గారు, ఈయన మొత్తం రాత్రంతా ఏడు చేస్తారు అనుకుంటున్నారు. అడ్డ వినాలి అందరితో కలిసి పేకాడతారండి. అరే మర్చిపోయావా, చిన్నప్పుడు ఒక రోజు నువ్వు పేకాడుతుండగా పట్టుకున్నాను, అప్పుడు గొడ్డుతో పాటు నిన్ను కట్టేశాను. అలాగా? ఇప్పుడు నాకు అర్థమైంది దీనికి గొడ్లు అంటే ఎందుకు అంత భయపడిపోతారు. అయినా మామయ్య గారు, ఈ ఊళ్ళో మీకు గొడ్లు ఎక్కడ దొరుకుతాయి? దిగులేం పడదు, నన్ను నీతోనే కట్టేస్తారులే. చాలా నార్మురా, కోడలేంటి గుడ్డా? మరి తాట తీస్తా, తాట తీస్తా. పేకాడేందుకు వెళ్ళావంటే అర్థం చేసుకో, నువ్వు చేయాల్సిన పని కాదు. వెళ్ళు, కోడలతో పాటు చుట్టాలింటికి భోజనానికి వెళ్ళు. నాన్నగారు ఏంటిది, ప్రతిసారి మీరు నన్ను కోప్పడుతూనే ఉంటారు, నేనేమైనా చిన్నపిల్లనా? నువ్వింకా సరిగ్గా పెద్దాడివి కాలేదు. ఏంట్రా టప్పుకి ఉట్టికొండ కోసం చందా కావాలి. ఇదేంటి, కేవలం 50 రూపాయలా? ఎక్కువ అంటావా? లేదు లేదు, ఇంకా ఎక్కువ కావాలి. మీరు టప్పు పేరెంట్ కదా? అదేరా నేను చేసిన పాపం, ఇది కావాలంటే తీసుకో లేదా తిరిగిచ్చే. తాతగారు. అరే నా ముద్దుల టప్పు, నువ్వేం దిగులు పడకు నాన్నా, మంచి పనికి ఎప్పుడు డబ్బులు అందే తీరుతాయి, మంచి పని ఎన్నటికీ ఆగదు. అర్థమైందా? మావిగా వచ్చేసి కదండి, అందుకని ఆయన పేకాడడానికి ఎన్ని ఆశలు వేసినా ఇక కుదరదు. ఆయన ఇంకా పేకాడాలని దొంగత్రి వేసారే అనుకోండి, అప్పుడు మావి గారు ఆయన్ని గొడ్ల పాకలో గొడ్లతో కట్టేస్తారు. ఏటనుకున్నారు? ఏంటి నానేటన్నాను? నన్నేటంటున్నానంటే ఈ ఏడాళ్ళు ఎంత పేకాడదవ్వనుకున్నా అసలు కుదరదు అంటున్నాను. అవును, డాక్టర్ గారు పోయినేడు 5,000 రూపాయలు ఓడిపోయారు, తన బీపీకి 10,000 రూపాయలు ఖర్చయింది. 2 రోజుల దాకా మాత్రల మీద ఆసు, రాజు, రాణి అని రాస్మరి వేసుకున్నారు, అప్పుడు ఆయన ఆరోగ్యం కుదుటపడింది. మనందరం పంచేద్దామేటి, ఈసారి కృష్ణాష్టమి మన బిల్డింగ్ లో చేసుకున్న తర్వాత మనం అందరూ కలిసికట్టుగా గుడికి వెళ్ళిపోతాం. ఆ
అలాగే కృష్ణ పరమాత్మ కోసం మనందరం కలిసి ప్రసాదాలు చేసేద్దాం. మనందరం కలిసి ప్రార్థించావంటే మన భర్తలకి పీతమెదళ్ళు ఉన్నాయి కదా, అవన్నీ మారిపోతాయి. మీ అందరికీ ఏమనిపిస్తుంది, భగవంతుని ప్రార్థించగానే పతిదేవుళ్ళు మారిపోతారనా? నాకేడు తెలుసు, నన్ను ఎవరన్నా పంచంగా లవి చదువుకున్నారా ఏంటి? ఈ పూజలు అవి చేయటం వల్ల వాళ్ళు మారతారో లేదో నాకేడు తెలుస్తుంది. అయినా వీళ్ళంతా ఇప్పుడు పాగొడకుండా ఉంటే నాకు అదే చాలు. జయ, మీరు అనవసరంగా ఆలోచించకండి, కానివ్వండి, మొదలు పెట్టండి. నాను ఎప్పటి నుంచి ఎదురు చూస్తాను. ఏంటి సుబ్బారావు, ఏంటి విశేషం చెప్పు. అదే, నేను ఏర్పాట్లన్నీ చేసేసాను. ఏర్పాట్ల? దేనికి సంబంధించిన ఏర్పాట్లు సుబ్బారావు? అరే, మనం పేకాడుకునేందుకు ఏర్పాటు. నాకు స్నేహితుడు ఉన్నాడు చౌదరి అని, అతని బంగ్లా పూర్తిగా ఖాళీగా ఉంది. నేను ఇప్పుడు అక్కడి నుంచే మాట్లాడుతున్నా. అలాగే చూడండి తారక్ గారు, నేను మీకు చెప్తున్నాను, మీరు గత ఏడాది లాగే ఎర్రటి షర్ట్ వేసుకుని రావాలి. ఎర్ర షర్ట్? అరే, మీరు అర్థం చేసుకోవట్లేదు తారక్ గారు, పోయినసారి మీరు ఎర్ర షర్ట్ వేసుకుని వచ్చారు, అప్పుడు నేను ఎంత గెలిచానని, అది నా వరకు గుడ్ లక్. కానీ సుబ్బారావు, నేను ఆ షర్ట్ ని లాండ్రీలో వేశాను మై డియర్ ఫ్రెండ్. అరే, ఎంత పని చేశారు తారక్ గారు మీరు. అయితే ఓ పని చేయండి, ఒక ఎర్ర ప్యాంట్ వేసుకుని రండి సరేనా? అరే సుబ్బారావు, ఎవరైనా ఎర్రటి ప్యాంట్ వేసుకుంటారా ఏంటి? అయితే అంజలి చెల్లెమ్మ ఎర్ర లిప్స్టిక్ మీ జేబులో పెట్టుకుని రండి, ఆ మాత్రం చేయొచ్చుగా మీరు. అరే, మధ్యలో ఈ లిప్స్టిక్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మాత్రం కుదరదని అనొద్దు, చూడండి అది నాకు గుడ్ లక్ ప్లీజ్. అది అది మీరు జేబులో పెట్టుకుని రావాల్సింది ప్లీజ్. అయితే సాయంత్రం గడుతాం ఇక్కడ చౌదరి గారి బంగ్లాలో. చూడండి, అందరికీ చెప్పండి, సోది, ఏనుగు, బెండగిరి అందరికీ, అలాగే ఆ షేర్ల మన్మధరావు కూడా. నేను తన అడ్రస్ మీకు ఎస్ఎంఎస్ చేస్తాను. ఓకే ఓకే. ఏం చేయను దేవుడా, అబద్ధం ఎలా చెప్పను, అది కూడా మాధురితోనా? లేదు, నేను వెళ్ళను, నేను ఒక టీచర్ని. కానీ నేను ఎలాగ తప్పదే, లేదు, ఈ సోది నన్ను ఎరికించేశాడు. ఏమైంది, మీలో మీరు కొనుక్కుంటున్నారేంటి? అదే, రాత్రికి ఆడాలి కదా. లేదు, వెళ్ళాలి కదా. ఎక్కడికి? అది స్కూల్లో పరీక్షలు ఉంటాయి కదా, వాటి కోసం క్వశ్చన్ పేపర్ రాయాలి. కానీ మీరు ప్రైవేట్ ట్యూషన్స్ చెప్తున్నారు, స్కూల్ క్వశ్చన్ పేపర్ రాయడం ఏంటి? నేను ఎక్కడ స్కూల్లో చదువు చెప్తున్నాను, నేను అసలు ప్రైవేట్. అవును, నాకు ఆప్తమిత్రుడు ఉన్నాడుగా, తన స్కూల్లో టీచర్, అతని కోసం వెళ్ళాలి. అలాగా, అయితే ఎక్కడికి వెళ్ళాలి? ఈ ఫ్రెండ్ ఎవరో నాకు కొంచెం చెప్తారా? ఈ ఫ్రెండ్? నువ్వు ఎన్ని ప్రశ్నలు అడుగుతావు మాధురి, క్వశ్చన్ పేపర్ రాయాల్సిందే నేనా నువ్వా? ఓయ్ బలవంతరావుకి ఏమైంది, ఏంటి జబ్బు చేసిందా, అకస్మాత్తుగా బాగా సీరియస్ అయిందా, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాలా? ఓ పవిత్ర గారు, మీరేమీ దిగులు పడకండి, నేను ఇప్పుడే వస్తున్నాను, మంచిదండి, శాస్త్రీయ అకాల్. ఏంటి విషయం? అరే, మన బలవంతరావు బల్లూకం ఉన్నాడు కదా, అతని బండి పూర్తిగా పంచర్ అయిందట, ఆ బండికి వెంటనే సర్వీస్ చేయించాలి, వెంటనే గ్యారేజ్ కి తీసుకెళ్లాలి. ఎక్కడికి? ఓయ్ హాస్పిటల్కి. నేను తొందరగా వెళ్ళాలి, పవిత్ర గారు ఒంటరిగా ఉంటారు అక్కడ. కానీ ఎక్కడ? హాస్పిటల్లో. నేను వచ్చేదా? అరే వద్దు రోసండి, నేను అర్ధ గంటలో వెళ్ళిపోతాను అక్కడికి. అర్ధగంటలో వెళ్ళగలరా? ఓహో, అర్ధగంటలో ఇక్కడి నుంచి బయలుదేరుతాను, మళ్ళీ రేపు ఉదయం కల్లా వచ్చేస్తాను. అయితే నేను మీ బ్యాగ్ ప్యాక్ చేసిస్తాను, అక్కడే ఉండిపోవాల్సి వస్తే. అది నిజమే. నేను ఇంట్లో ఒక పేషెంట్ ని చూడడానికి వెళ్తున్నానని అబద్ధం చెప్పి మరీ వచ్చాను. నేను కూడా చెప్పే వచ్చాను. షేర్ మార్కెట్ రేజ్ లో ఉంది కదా, ఈ రాత్రి అంతా తెరిచి ఉంటుందని. నేను నా దోస్తుకి జబ్బు చేసిందని అబద్ధం చెప్పాను. అరే నువ్వు బ్యాగ్ కూడా తీసుకొచ్చావేంటి, ఇక్కడ ఈ వారం అంతా ఉండే ఉద్దేశం ఉందా ఏంటి? అరే, నేను మా ఇంట్లో పెద్ద సాకు చెప్పొచ్చాను, వీలైతే తిరిగి వస్తానని. పాపం నా ముద్దుల రోషన్, మొత్తం బ్యాగే సర్దిచ్చేసింది నాకు. పెళ్ళాలని పిచ్చివాళ్ళని చేయడం చాలా సులభం. కానీ ఇదంతా మంచి విషయం కాదు, అబద్ధం చెప్పకపోతే. అరే సోది, తొందరగా కానీ మొదలెట్ ముందు కానీ. అరే తారక్ గారు, మీరు నిలబడే ఉన్నారండి, రండి నా పక్కన వచ్చి కూర్చోండి. తారక్ గారు, మీరు నాకు గుడ్ లక్, రండి రండి కూర్చోండి. నాది 100. ఇదిగో నాది 100. నాది కూడా సేమ్.
ఇంకో వంద ప్యాక్ వేండా తారకారు, ఇది కేవలం మీ ఎర్ర లిప్స్టిక్ లీల అంతేనంటవా? ఇదిగో నాది 100. ఎన్ బెట్ 100. నాది 200 రూపాయలు. తరగరు, పోయినసారి మీరు నాకు ఏ సైడ్ కూర్చున్నారు, ఈ సైడా ఆ సైడా? అరే సుబ్బారావు, ఏడాది తర్వాత గుర్తుంటుందా అక్కడ కూర్చున్నానో లేక ఎక్కడ కూర్చున్నానో? గుర్తుంచుకోవాలి, ఇక్కడ ఎంత డబ్బు పణంగా పెట్టామని ఆ పని చేయదు మీరు. ఇప్పటికే చాలా నష్టపోయాను. ఇదిగో ఇదంతా నాదే. ఒక్క నిమిషం. గారు ఎంత పని చేశారు మీరు? నేనా? అరే ఏమైపోయింది మీ గుడ్లక్? అరే ఒకసారి చెయ్యి బాగా రేజ్ అవుతుంది, ఒకసారి పడిపోతుంది. అయినా మీరు డబ్బు సంపాదించడానికి ఆడట్లేదు అనుకోండి. డబ్బు సంపాదించేందుకే ఆడుతున్నానని. ముక్కలు తీసి ఆట తాలూకు ఆనందాన్ని ఆస్వాదించు. ఆనందానికి ఇంకా చాలా విషయాలున్నాయి ఈ లోకంలో, వాటి ద్వారా పొందుతాం ఆనందం. ఇక్కడ ఎంత డబ్బులు పోయాయని ఓ పని చేయండి తారక్ గారు. ఆ ఎర్ర లిప్స్టిక్ ఉంది కదా, మీరు కొంచెం రాసేసుకోండి. కొంచెం ఎర్ర రంగు పూసుకుంటే కొంతైనా లక్ వస్తుంది. అరే నీ లక్ కోసం నేను నాతో ఏమేమి పనులు చేయిస్తావు? చూడండి జోదాలు అన్ని ఓడిపోతున్నాను ఇప్పుడు. ఈ ఫోన్ ఒకటి, ఎవరై ఉంటారు ఇప్పుడు? ఇంకోటి ఇంకోటి. హలో, ఇప్పుడు ఏడు చేస్తున్నారేంటి మీరు? భజన చేస్తున్నాను. ఏం చేస్తున్నానంటే అర్థమేంటి? నేను నీకు అసలు ప్రతి నిమిషం గురించి వివరణ ఇచ్చుకోవాలా ఏంటి? నేను నీ దగ్గర ఏమైనా ఉద్యోగం చేస్తున్నానా? అయ్యో, మీరు భోజనంలోకి ఏడుతింటారని అడగడానికి ఫోన్ చేసినాను నేను. ఇప్పుడేమీ చెప్పలేను, దుకాణంలో చాలా పని ఉంది. ఈరోజు రాత్రికి నేను ఇంటికి రాను. నేను రేపు ఉదయం వస్తాను. అయితే రేపు ఉదయానికి ఏట ఉంటాను? అరే నీకేం వండాలనిపిస్తే అది వండి పడే, ఫోన్ పెట్టే. అరే బాబు, నీ వంత కాదు ఇతని వంత. హలో, పెట్టేసింది. కానివ్వండి. ఓహోహో, ఈ అయ్యర్ బాబు ఓ గంట తీసుకునేలా ఉన్నాడు. త్వరగా త్వరగా వేగంగా కలపండి, పంచండి. త్వరగా త్వరగా కానివ్వండి. మన్మధరావు, నువ్వు పంచు. మావి గారు చూడండి, టప్పు నాన్నగారు ఎక్కడున్నారో, ఏడు చేస్తారో చూడండి. ఏనండి, ఎంత అద్భుతం చేశాడు తారక్ గారు, మంచి గేమ్ వేశాడు. రాజు రాణి ఆసు. ఈవేళ లక్ ఎవరు వైపు ఉందంటావు? నా మీద ఏ జన్మలో పగ తీర్చుకుంటున్నావు అయ్యర్ భాయ్? కానివ్వండి కానివ్వండి, త్వరగా కానివ్వండి, ముక్కలు పంచండి పంచండి పంచండి. అరే ఒక నిమిషం ఒక నిమిషం, ప్యాక్ మార్చండి. అరే ఏంటి సుబ్బారావు, నువ్వు ప్యాక్ మార్చినంత మాత్రం లక్ మారిపోతుందా? ట్రై చేసి చూద్దాం. ఒకవేళ నా లక్ మారకపోతే మీరు ఇటువైపు వచ్చి ఇక్కడ కూర్చుందరు గాని. అరే సుబ్బారావు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఇక్కడ కూర్చుంటే తారక్ గారు, ఈ రోజు నేను ఇంతెందుకు ఓడిపోతున్నానో నాకు అర్థం కావట్లేదు. సుబ్బారావు, నువ్వు చోటు మారావు కదా, అంటే ఏంటి అర్థం? అప్పుడున్నా మీ ఇల్లే మీ గుడ్ లక్ అని చాలా సరిగ్గా చెప్పారు అయ్యర్ బాయ్. ఈ రోజు ఈ బ్యాడ్ లక్ నాన్నగారి వల్లే వచ్చింది. నాన్నగారు ఇంట్లో లేకపోయి ఉంటే ఈ రోజు నేను గెలుస్తూ ఉండేవాడిని. సుబ్బిగా, ఇప్పుడు నిన్ను గొడ్లతో పాటు కట్టి పడేయాల్సిందే.